హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే గత 20 రోజుల నుంచి ఒకటే పనిలో ఉన్నాను, ఇంటి క్లీనింగ్. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, ప్రతి సంఘటన జీవితంలో పాఠం అవుతుంది. అలాగే లాస్ట్ 13th వచ్చిన వరద వల్ల మా ఇల్లు పూర్తిగా నిండిపోయింది ఇలా వాటర్తో. ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇవి కొంతవరకే వచ్చి ఆగుతాయిలే అని పట్టించుకోలేదు. అంటే ఇంకా 12 తర్వాత వచ్చేసి నైట్ ఇంట్లోకి రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మేము ఏం చేసామంటే అన్ని మంచాల మీద పెట్టాము. ఓకే, వచ్చినాక 2-3 అడుగులు వస్తాయి, 2 అడుగులు వస్తాయి, ఆగిపోతాయిలే అనుకున్నాము. కానీ కాలనీలో మొత్తం వాటర్ బ్లాక్ అవ్వటం వల్ల, డ్రైనేజ్ బ్లాక్ అవ్వటం వల్ల మొత్తం ఎక్కడ నీరు అక్కడే బ్లాక్ అయిపోయి పోవడానికి లేక ఎటు ఇళ్ళల్లోకి వచ్చేసాయి. ఆల్మోస్ట్ మా ఇంట్లో 4 ఫీట్స్ వచ్చేసాయి. చూడండి, ఇంట్లో సామాన్ అంతా ఇలా అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆ టైంలో ఏం చేయాలో, ఎలా ఉండాలో అది కూడా జీవితంలో ఒక అనుభవం లేకొచ్చింది. అంటే ఆల్మోస్ట్ నైట్ 12:30 నుంచి 3 వరకు వాటర్ వచ్చాయి. మా ఇంటి పైన ఉండే వాళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు. మా సామాన్ కొంతవరకు అందరూ కలిసి పైకి మోశారు. ఇది వచ్చేసి ఇది మార్నింగ్ 9 వరకు కూడా వాటర్ కాలనీలో మొత్తం అలానే బ్లాక్ అయ్యి ఉన్నాయి. అంటే బయట పార్కింగ్ అంటే కార్లు కూడా పైకి వచ్చాయి, కార్ల పైకి. బండ్లు ఉంటే బండి హైట్ పైకి వచ్చేసాయి. అందులో మా ఇండ్లు కొంచెం లోపలికి కిందకి ఉండటం వల్ల ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఇంట్లో సామాన్ అంతా తడిచిపోయింది. ఇది కూడా జీవితంలో అనుభవంగానే భావిస్తున్నాను. అంటే మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటన ఒక జీవిత పాఠం అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆ టైంలో ఎలాంటివి పాటించాలి అనేది, ఏం చేయాలనేది కొంతమందికి అయితే ఏమీ అర్థం కాదు. కొంతమంది అయితే చాలా సీరియస్గా అయిపోయి ఇంట్లో అన్నీ పోగొట్టుకొని దిగాలుగా లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టు భావిస్తారు. కానీ అంతకు మించి మనం ఏమీ చేయలేము. వాటిని తట్టుకొని నిలబడ్డమే మనకి ఉన్న ధైర్యం వల్లనే మనం బతకగలం. చాలామంది వరకు మాకంటే పర్లేదు, కానీ టీవీలలో చూస్తుంటే ఒక్కొక్కరి జీవితం చాలా తారుమారైపోయింది. ఇది వచ్చేసి నా జూట్ రూమ్ అండి. నా యూనిట్ అంతా ఇంట్లోనే అని చెప్పాను కదా. ఆల్మోస్ట్ మిషన్స్ అన్నీ పైకి వచ్చేసాయి. తర్వాత వాటర్ పోయాక మొత్తం ఇలా మురికితో నిండిపోయింది. వీటిని క్లీన్ చేయడానికే 20 డేస్ పడుతుంది. ఆల్మోస్ట్ 20 డేస్ నుంచి నేను ఇదే పనిలో ఉన్నాను. ఇలా మొత్తం ఎక్కడికి అక్కడ మురికి వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ మెటీరియల్ అంతా పడేశాను. కొంతవరకు కొన్ని మెయిన్ కాస్ట్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ మాత్రమే మేము పైకి మొయ్యగలిగాము. ఇంకా ఆ టైంలో అంతకు మించి ఎవరు ఏమీ చేయలేరు. ఇంకా మిగతా వస్తువులన్నీ వదిలేసాము. ఇప్పుడైతే ఈ మురికిని క్లీన్ చేయడమే నాకు 20 డేస్ పైన పడుతుంది. తర్వాత వచ్చేసి నేను చిన్న చిన్నగా ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇలా ఎంత మెటీరియల్ వేస్ట్ అయిందంటే అంత వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇవి మాటల్లో చెప్పలేము, చాలా మెటీరియల్ వరకు వేస్ట్ అయిపోయింది. ఇంట్లో చాలా వరకు వేస్టేజ్ అంతా బయటికి వేస్తూనే ఉన్నాము. చిన్న ట్రక్ మీద వచ్చేసింది వేస్టేజ్ కూడా. తర్వాత వచ్చేసి మేము ఒక్కొక్కటి రూమ్ క్లీన్ చేసుకుంటూ ఈ 10 డేస్ నుంచి ఇదే పనిలో ఉన్నాము. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో. తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాము, ఒక రూమ్ అయితే క్లీన్ అయింది. ఇది నా యూనిట్ రూము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి సంఘటన మన జీవితంలో ఒక అనుభవంగా భావించాలి. వాటి నుంచి మనం ఇంకా ధైర్యంగా జీవించడానికి ట్రై చేయాలి.